రెండో తేదీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ ఆదివారం గద్దలగుంటలో మెడికల్ క్యాంపు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది 10:00 దాని తర్వాత గద్దలగుంట ప్రాంతంలో చెట్లు నాటడం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2వ తేదీ ఆయన జన్మదినోత్సవం 2వ తేదీ కాబట్టి 2 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2వ తేదీ బ్లడ్ క్యాంపు చేస్తున్నాము, అది ముందుగా మున్సిపల్ హై స్కూల్ అనుకున్నాము, అయితే వర్షం పడుతుంది కాబట్టి ఆ రోజు ఏదైనా వర్షాలు ఉంటే సో ప్లేసు ఇంకో చాటికి మారుస్తున్నాం, ఆ ప్లేస్ ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఆ రోజు బ్లడ్ క్యాంప్ తర్వాత ఏదైతే ఈ సంవత్సరం 24-25 సంవత్సరంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటరీలుగా ఎవరైతే ఎక్కువ మంది సభ్యులు చేర్పించారో వాళ్ళందరికీ కూడా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. దాని తర్వాత నగరంలో పూల మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ కింద డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతాం. డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఎన్ని క్యాంటీన్లు అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది అటువంటి కార్యక్రమం. పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళేటటువంటి ప్రోగ్రామ్ ఇది. పార్టీలో మొదటి నుంచి కూడా మేము పనిచేసాం. సో పదవులు అడిగామా అనేది అది మా ప్రెసిడెంట్ గారికి చెప్పాము. అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం. కళ్యాణ్ గారు ఏ సరైన టైంలో ఏది ఆశించే బాధ్యత తప్ప చెప్పినా దాన్ని స్వీకరించడానికి మేము ఎప్పుడు కూడా పార్టీకి విధేయులుగానే ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ జెండా పట్టుకునేటటువంటి తిరిగేటటువంటి వ్యక్తులు. ఈరోజు ఎవరు పార్టీలోకి వచ్చినా రేపు అధికారం పోయిన తర్వాత వెళ్ళిపోతారేమో తెలియదు, కానీ జనసేన పార్టీ ఉన్నంత వరకు మేము జెండా పట్టుకొని జనసేన పార్టీలోనే ఉంటాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అది కార్పొరేషన్ పదవే లేకపోతే ఇంకో పదవే అనేది కళ్యాణ్ గారి నిర్ణయాన్ని బట్టి ఉండేది. కాబట్టి అది మేము ఇదే కావాలని చెప్తే వచ్చేది కాదు. క్రమశిక్షణ గల కార్యకర్తగా జనసేన పార్టీ జెండా పట్టుకొని పనిచేయడం మాకు తెలుసు. దాంట్లో ఎటువంటి దాపరికాలు లేవు, ఏమి ఆశించను కూడా ఆశించారు. మాకు ఉన్నటువంటి లక్ష్యం కళ్యాణ్ గారు ఆయన విధేయులుగా మేము పనిచేయటం. మాకు కళ్యాణ్ గారు అదే నేర్పించారు, అలాగే ఉంటారు.